హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ రాయవరపు. ఫ్రెండ్స్, నా ఛానల్ వచ్చేసరికి కనెక్టింగ్ కృష్ణ. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి వన్ ప్లస్, జనరల్గా వన్ ప్లస్ ఎయిట్ తర్వాత వన్ ప్లస్ ఎయిట్టీ అనేటువంటి ఫైవ్ జీ మొబైల్ని వన్ ప్లస్ ఎయిట్ అప్గ్రేడ్గా రిలీజ్ చేసింది. అయితే ఈ విడుదలైన ఎయిట్టీ ఫుల్ స్పెసిఫికేషన్స్ మరియు దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. ఫ్రెండ్స్, దయచేసి మీరు ఈ వీడియో ఎక్కడా కూడా దయచేసి స్కిప్ చేయొద్దు. వీడియో చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అయితే జనరల్గా వన్ ప్లస్ ఎయిట్టీ అనేటువంటిది 1100 నిట్స్ బ్రైట్నెస్తో కూడిన 6.55 ఇంచెస్ 120Hz ఆమ్లాయిడ్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే 65W ఛార్జర్తో కూడిన 4500mAh బ్యాటరీతో వెనక భాగాన క్వాడ్ కెమెరా సెటప్ అనేటువంటిది ఈ మొబైల్ కలదు. అయితే ఇది ఆండ్రాయిడ్ 11 ఆక్సిజన్ ఓఎస్ బేస్ చేసుకొని ఆక్సిజన్ ఓఎస్ 11తో ఆధారంగా మనకి ఈ మొబైల్ అనేటువంటిది పనిచేయడం జరుగుతుంది. జనరల్గా దీనిలో రెండు వేరియంట్స్ దొరుకుతాయండి. వాటి 8GB ప్లస్ 128GB, 12GB ప్లస్ 256GB వేరియంట్తో మనకి ఈ మొబైల్స్ అందుబాటులోకి రావడం జరిగింది. అమెజాన్లో ప్రజెంట్ ఇది దొరకడం జరుగుతుందండి. ప్రాసెసర్ విషయంకి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్ అనేటువంటిది ఇందులో రావడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేటువంటిది మనం రిమైనింగ్ రివ్యూలో చూద్దామండి. వన్ ప్లస్ ఎయిట్టీ విషయంకి వచ్చేసరికి వన్ ప్లస్ ఎయిట్టీ అనేటువంటిది అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్, అల్ట్రా స్మూత్ స్క్రోలింగ్తో మనకి ఇది రావడం జరిగింది. దీని ఫస్ట్ ప్రైస్ వచ్చేసరికి 42999 రూపాయలు ఉండటం జరిగింది. వన్ ప్లస్ అనేటువంటిది గ్లోబల్ కంపెనీ కాబట్టి, అలాగే వన్ ప్లస్ అనేటువంటిది క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది కాబట్టి, మూడో విషయం సరికి ఆక్సిజన్ ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది, స్మూత్ డిస్ప్లే ఉంటుంది కాబట్టి 42999 అంటే మంచి ప్రైస్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫుల్ స్పెసిఫికేషన్స్ చూసినట్టయితే 120Hz ఫ్లూయిడ్ డిస్ప్లే ఉంటుంది, ర్యాప్ ఛార్జింగ్ 65W ఉండటం జరుగుతుంది, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 865 విత్ 5G ఉండటం జరిగిందండి ప్రాసెసర్, అలాగే 48MP క్వాడ్ కెమెరా అనేటువంటిది హైలైట్ స్పెసిఫికేషన్స్ దీనికి ఉండటం జరిగిందండి. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి రెండు కలర్ వేరియంట్స్లో ఇది దొరకడం జరుగుతుంది. ఒకటి ఆక్వా మెరైన్ గ్రీన్, రెండు లోనార్ సిల్వర్ అనేటువంటి రెండు వేరియంట్లో మనకి ఇది దొరుకుతుందండి. ఈ రెండు వేరియంట్లు కూడా చాలా బాగున్నాయి. నాకైతే ఆక్వా మెరైన్ గ్రీన్ అనేటువంటిది చాలా అట్రాక్టివ్గా ఉంది. సో గుడ్ మొబైల్ అని నేనైతే చెప్తానండి. సో 100% మొబైల్ని అయితే మనం ప్రిఫర్ చేయొచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే జనరల్గా దీని తాలూకా రీఫ్రెష్మెంట్ రేట్ వచ్చేసరికి 120Hz అనేటువంటిది రీఫ్రెష్మెంట్ రేట్ అనేటువంటిది ఉండటం జరుగుతుంది. చాలా స్మూత్గా ఉంటుంది డిస్ప్లే కూడాను. కలర్ పాపప్స్ కూడా చాలా బాగుంటాయండి, కలరైజేషన్ చాలా బాగుంటుంది, డిస్ప్లే కూడా చాలా పెద్ద డిస్ప్లే అనే చెప్పుకోవాలి. అలాగే హౌ మచ్ స్పీడ్ ఇట్స్ యాక్చువల్లీ అమేజింగ్ విషయంకొచ్చేసరికి జనరల్గా మ్యాసివ్ 4500mAh బ్యాటరీతో ఇది మనకు రావటం జరుగుతుంది. అది కూడా 65W ఛార్జింగ్తో వస్తుందండి. హై స్పీడ్ పవర్ ఛార్జింగ్ అనేటువంటిది ఇక్కడ ఉండటం జరిగింది, చాలా బాగుంటుంది. అలాగే మనకి వీళ్ళు చెప్పిన ఆప్షన్ ఏంటంటే C2C కేబుల్ ఇస్తున్నారు, వన్ ఛార్జర్ మెనీ డివైజెస్, అంటే ఒకే ఛార్జర్తో డిఫరెంట్ డిఫరెంట్ డివైజెస్ని మనం కనెక్ట్ చేసుకున్న అవకాశం అనేటువంటిది ఇక్కడ అందుబాటులోకి రావడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రాసెసర్ అండి, యాక్చువల్గా మనం మొబైల్ కొనేసరికి రెండు విషయాలను ప్రధానంగా చూస్తాం. ఒకటి ర్యామ్ మెమొరీ, అలాగే ప్రాసెసర్. ప్రాసెసర్ విషయంకి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 865G ప్రాసెసర్ అనేటువంటిది 5G ప్రాసెసర్ అవ్వడం జరిగింది. ఇది ఫ్యూచరిస్టిక్గా చాలా బాగుంటుంది. మీకు ఏ టెక్నాలజీ వచ్చినా సరే ఆ టెక్నాలజీని ఇది ఇమీడియట్గా క్యాచ్ చేయడం జరుగుతుంది. సో బాగుంటుందని నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇందులో ఒక బెటర్ పెర్ఫార్మెన్స్ ఏంటంటే జనరల్ గేమింగ్ అండి. గేమ్ ఆడేటప్పుడు మన అదర్ ఫీచర్స్ని కూడా జనరల్గా ఇందులో చూడొచ్చు. కూల్ ఇన్సైడ్ అండ్ అవుట్ జనరల్గా చాలా బాగా దీన్ని వివరించడం జరిగిందండి. సో ఇక్కడ ఏంటంటే దీనికి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ మనకు లెఫ్ట్ సైడ్ అనేటువంటిది డిస్ప్లే రావడం జరుగుతుంది. సో ఒకవేళ మనం గేమ్ ఆడుతూ మధ్యలో వాట్సాప్ చూడాలన్నా, టెలిగ్రామ్ చూడాలన్నా సరే ఇందులో ఈజీగా చేయొచ్చు. దానికి సంబంధించిన ఆప్షన్స్ కూడా
ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సౌండ్ విషయంకి వచ్చేసరికి సౌండ్ అనేటువంటిది ప్రధానంగా వన్ ప్లస్ ఎయిట్ అనేటువంటిది 3D సౌండ్ని సపోర్ట్ చేస్తుంది. అలాగే డాల్బీ ఆటమ్స్ మెయిన్ డాల్బీ ఆటమ్స్ను కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అనేటువంటివి కూడా ఇందులో ఉండటం జరుగుతుంది. చాలా బాగుంటుందని చెప్పాలి. యాక్చువల్గా చూడండి, ఇందాక నేను చెప్పాను కదా, సో మీరు జనరల్గా ఇక్కడ మీరు గేమ్ ప్లే చేస్తూ వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ ఏదైనా నోటిఫికేషన్స్ కానీ ఏదైనా మీరు చూడాలనుకుంటే ఇందులో ఈజీగా చూడొచ్చు. మీకు రెండవది స్క్రీన్ రికార్డర్ కూడా ఇందులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అండి డిజైన్ అనేటువంటి చాలా పెర్ఫెక్ట్గా చేయడం జరిగింది. చాలా స్లిమ్ మొబైల్, చాలా బాగుంటుంది మొబైల్, మాత్రం లుక్స్ గుడ్, ఫీల్స్ ఆల్సో గుడ్. ఆక్వా మెరైన్ గ్రీన్ అండ్ లూనర్ సిల్వర్ అనేటువంటి రెండు వేరియంట్స్లో దొరుకుతుంది. కెమెరా విషయంకొసరికి మనకు 48 MP కెమెరా ఉండడం జరుగుతుంది. ఈ 48 MP మనం ప్రధానంగా చూసినట్టయితే 16 MP అల్ట్రా వైడ్ కెమెరా, 48 MP మెయిన్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా, అలాగే 2 MP మోనోక్రోమ్ కెమెరా అనేటువంటి 4 కెమెరాలతో మనకి ఈ వన్ ప్లస్ ఎయిటీ మొబైల్ అనేటువంటిది రావడం జరిగింది. అలాగే నైట్ స్కేప్ మోడ్ కూడా అనేబుల్లో ఉంటుంది. నైట్ స్కేప్ మోడ్ కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇట్స్ సో గుడ్, చాలా బాగుంటుందనే చెప్పాలి. సో చూసారా ఫ్రెండ్స్, లైట్స్ కెమెరా వన్ ప్లస్ ఎయిటీ 5G మొబైల్ చాలా బాగుంటుంది. సో మీరు దాదాపుగా 123 డిగ్రీస్ వరకు ఇమేజ్ క్యాప్చరైజేషన్ అనేటువంటిది చేయవచ్చండి. ఫ్రంట్ కెమెరా విషయంకి వస్తారు, ఫ్రంట్ కెమెరా ప్రధానంగా చూసినట్టయితే మనకి 16 MP మాత్రమే ఫ్రంట్ కెమెరా అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ దయచేసి ఒక అన్బ్రాండెడ్ మొబైల్ 100 MP ఇస్ ఈక్వల్ టు ఒక బ్రాండెడ్ మొబైల్ 16 MP అండి. సో చాలా క్వాలిటీగా ఉంటుంది ఈ EIS ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేటువంటిది ఈ సెల్ఫీ కెమెరాలో ఇన్బుల్ట్ అయి ఉండటం జరుగుతుంది కాబట్టి చాలా క్వాలిటీ పిక్చర్స్ అనేటువంటిది జనరేట్ చేయడం జరుగుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్కి వచ్చేసరికి మిగతా మొబైల్స్లో ఆండ్రాయిడ్ మొబైల్స్ని చూస్తుంటాం, బట్ ఇక్కడ వచ్చేసరికి ఆక్సిజన్ ఓఎస్ 11 అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది. ఆక్సిజన్ ఓఎస్ ఎందుకు మనం ప్రిఫర్ చేయాలి, దట్ ఈజ్ ద మెయిన్ స్పెసిఫికేషన్ అబౌట్ వన్ ప్లస్ కంపెనీ కంప్లీట్గా ఆక్సిజన్ ఓఎస్నే రన్ చేయడం జరుగుతుంది. ఆక్సిజన్ ఓఎస్ 11 అనేటువంటిది ఈ మొబైల్లో రావడం జరుగుతుంది, చాలా బాగుంటుందని కూడా నేను తెలియజేస్తున్నానండి. అయితే ఇక్కడ వాటితో పాటు ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే అనేటువంటిది కూడా ఎనేబుల్ అయి ఉండటం జరుగుతుంది. వన్ ప్లస్ ఎయిటీకి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ అండి, స్పెసిఫికేషన్స్, ప్రైస్, కలర్ వేరియంట్స్, మెమరీ ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్ మీకు కనుక నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే రెడ్ కలర్ బటన్ మీద సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్న గంట సింబల్ నొక్కినట్లయితే నా ప్రతి నోటిఫికేషన్ కూడా అందరికంటే ముందుగా మీకు వస్తుంది. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.